ఈ వీడియోలో మనం ఏంటంటే పోకో ఎఫ్ ఐ మొబైల్ తీసుకోవాలా లేకపోతే మోటరోలాకి సంబంధించిన మోటో ఎడ్జ్ 40 నియో మొబైల్ తీసుకోవాలా తెలుసుకుందాం. ఈ రెండు వచ్చేసరికి సేమ్ ప్రైజింగ్ లో అయితే మనకి ఈ మొబైల్ అయితే లభిస్తున్నాయి అనమాట. మనకి ఈ రెండు మొబైల్స్ ఏ మొబైల్ తీసుకోవాలనేది చాలా మందికి అయితే డౌట్ అయితే ఉంటుంది. ఆ డౌట్ అయితే ఈ వీడియోలో అయితే మీకు క్లారిఫై అయితే చేస్తాను. ఇందులో ఏమేమి మైనస్లు ఉన్నాయి, ఇందులో ఏమేమి ప్లస్లు ఉన్నాయి, ఏ మొబైల్ తీసుకోవాలి ఓవరాల్గా మీకు అనేది క్లియర్గా అయితే మీకు చెప్తాను ఈ వీడియో జరిగితే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఓకే, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫాలో అయితే మీకు ఓవరాల్గా గేమింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇందులో ప్రాసెసర్ వచ్చేసరికి మీకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7+ Gen 2 ప్రాసెసర్ అయితే ఈ మొబైల్ అయితే యూస్ చేయడం అయితే జరిగింది అనమాట. మనకి దాంతోపాటు మనకి ఇందులో ఇందులో వచ్చేసరికి మీకు మోటరోలా ఎడ్జ్ 40 నియో వచ్చేసరికి మీకు మీడియాటెక్ డైమెన్సిటీ 7030 ప్రాసెసర్ అయితే ఈ మొబైల్ అయితే యూస్ చేయడం జరిగింది అనమాట. మనకి ఈ రెండు మొబైల్స్లో ఏ ప్రాసెసర్ బెస్ట్ అంటే మీకు 100% అయితే మనకి పోకో ఎఫ్ఐలో ఉన్న ప్రాసెసర్ అయితే బెటర్ అనమాట. మనకి ఎందుకంటే మీకు గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే మీకు దీంట్లో అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. మీకు దీంతో పోల్చుకుంటే మీకు దీంట్లో అయితే కొంచెం అయితే ఒక 20% అయితే తగ్గుతుంది అనమాట. మనకి మేజర్గా పెద్ద పెద్ద డిఫరెన్స్ అయితే ఏం కనిపించదు, కానీ మీకు పెద్ద డిఫరెన్స్ అయితే మీకు పెద్ద హెవీ గేమర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా క్లియర్గా అయితే అర్థమైపోతుంది అనమాట. మనకి గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే మీకు ఇందులో నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది అనమాట. మీకు గేమింగ్ పర్ఫార్మెన్స్ వద్దు, మాకు ఆల్రౌండర్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం మోటోలో ఎడ్జ్ 40 నియో మొబైల్కి అయితే వెళ్ళిపోండి. ఇది బెస్ట్ చాయిస్ అవుతుంది అనమాట మనకి దీంతో పోల్చుకుంటే. ఎందుకంటే మీకు ఇందులో ఏమేమి మైనస్లు ఉన్నాయో మీకు ఈ మొబైల్ తీసుకోవాలనేది, ఎందుకంటే ఇందులో మెయిన్లీ ఇందులో కెమెరాస్ అయితే మీకు అంత బెటర్ అయితే లేవు అనమాట. మనకి బ్యాక్ కెమెరా అయితే మీకు చాలా మైనస్ అని చెప్పొచ్చు మనకి ఈ మొబైల్ వచ్చరికి. మీకు ఫ్రంట్ కెమెరా అయితే మీకు బాగానే ఉంది మనకి ఈ మొబైల్ వచ్చరికి. మెయిన్ కెమెరా వచ్చరికి 64 MP మెయిన్ కెమెరా అనమాట. మనకి ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో అయితే ఈ మొబైల్ ఈ కెమెరా అయితే వస్తుంది మీకు. సేమ్ ఇందులో కూడా మీకు 15 MP మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. ఇది కూడా మనకి ఓఎస్ సపోర్ట్తో అయితే ఈ మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి కెమెరా పర్ఫార్మెన్స్ పరంగా మీకు బ్యాక్ సైడ్ కెమెరా వచ్చరికి మీకు మోటోలో అయితే బెటర్ అయితే ఉంటుంది అనమాట. మనకి ఎందుకంటే నేను ఈ మొబైల్ యూస్ చేసినా కాబట్టి మీకు బ్యాక్ కెమెరా అయితే మీకు అంత క్లియర్గా అయితే అంత పర్ఫార్మెన్స్ అయితే అంటే నాకైతే అనిపించలేదు అనమాట. మనకి ఈ ప్రైస్లో మీకు వేరే బ్రాండ్స్ వచ్చరికి మీకు చాలా బెటర్ క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేస్తే, కాకపోతే దీంట్లో కెమెరాస్ అయితే మీకు అంతగా అయితే బాగాలేవు. హ్యూమన్ ఫేస్ని అంత బాగా అయితే తీయలేకపోతుంది, క్యాప్చర్ చేయలేకపోతుంది ఫొటోస్ వచ్చేసరికి. మీకు ఫ్రంట్ వచ్చేసరికి పర్వాలేదు, ఫ్రంట్ వచ్చేసరికి కొంచెం బాగానే ఉందన్నమాట. మనకి 4K 30 FPS వరకు అయితే మనకు ఇందులో వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఇంకా ఈ మొబైల్లో మనకి డాల్బీ ఆడియో సపోర్ట్, రెండిట్లో మనకి డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే లభిస్తుంది అనమాట. మనకి రెండిట్లో స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి అనమాట. మనకి ఈ మొబైల్లో మనకి 3.5 mm ఆడియో జాక్ అయితే ఉంటుంది రెండు మొబైల్స్లో వచ్చేసరికి. మీకు దీంట్లో స్పీకర్స్ పరంగా కూడా మీకు పోకో ఎఫ్ఐ మొబైల్ అయితే మీకు బెటర్ అయితే ఉందన్నమాట. మనకి మీకు స్టీరియో స్పీకర్స్, స్టీరియో ఎఫెక్ట్స్ అయితే కరెక్ట్ క్లియర్గా అయితే వస్తుంది. డాల్బీ ఆడియో సౌండ్ అయితే మీకు క్లియర్గా అయితే ఉంది. సౌండ్ పరంగా మీకు రెండు మొబైల్స్ అయితే సేమ్ ఉంటాయి అనమాట. మనకి దాదాపు వచ్చేసరికి మీకు మనకి ఓన్లీ మోటరోలా ఫోన్లో మాత్రమే వాటర్ రేటింగ్ అయితే ఉందన్నమాట. మనకి IP68 వాటర్ రెసిస్టెంట్ అయితే మనకి మోటరోలా ఎడ్జ్ 40 నియో మొబైల్ అయితే వస్తుంది. మీకు డీప్ వాటర్లో 30 మినిట్స్ పడేసినా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే మోటరోలా ఫోన్లో అయితే ఉండదు. కాకపోతే పోకో ఫోన్ అట్లా చేయమాకండి, ఎందుకంటే దీంట్లో వాటర్ రెసిస్టెంట్ అయితే మనకి ఈ మొబైల్ అయితే లేదనమాట. మనకి పోకో మొబైల్ మోటరోలా మొబైల్ అయితే మనకి వాటర్ రెసిస్టెంట్ అయితే మొబైల్ అయితే వస్తుంది అనమాట. మనకి ఇంకా ఓవరాల్గా రెండు మొబైల్స్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే మీకు డిజైన్ కూడా మీకు రెండు మొబైల్స్ అయితే మీకు దాదాపు బాగున్నాయి అనమాట. మనకి డిజైన్ వచ్చేసరికి పోకో మొబైల్ వచ్చేసరికి మీకు చుట్టూ వచ్చేసరికి మీకు సైడ్ వచ్చేసరికి మీకు అల్యూమినియం ఫ్రేమ్తో అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు పాలీ కార్బోనేట్ బాడీ అనమాట. మనకి ఇది కూడా మీకు సేమ్ దాదాపు ఇది వచ్చేసరికి మీకు మొత్తం టోటల్గా పాలీ కార్బోనేట్ బాడీతో అయితే మనకి మోటరోలా మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి మీకు డిజైన్ పరంగా మీకు రెండు మొబైల్స్ అయితే మీకు చాలా బాగున్నాయి అనమాట. మనకి మోటరోలా ఫోన్లో మీకు బ్లూ కలర్ అయితే చాలా అట్రాక్ట్ చేస్తుంది అనమాట మనల్ని వచ్చేసరికి. మీకు డిజైనింగ్ పరంగా మీకు రెండు మొబైల్స్ అయితే మీకు సేమ్ అయితే ఉంటుంది అనమాట. మనకి ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇందులో మెయిన్లీ డిస్ప్లే వచ్చరికి మీకు పోకో మొబైల్ బెస్ట్ అయితే ఉంటుంది అనమాట. మనకి ఇది వచ్చరికి 13-bit ప్యానల్ డిస్ప్లే అనమాట. మనకి ఇది వచ్చరికి మీకు ఇది వచ్చరికి మోటరోల్ వచ్చరికి 10-bit ప్యానల్ డిస్ప్లే అనమాట. మనకి ఇది వచ్చరికి డిస్ప్లే పరంగా మీకు మోటరోలో కంటే మనకి పోకో ఎఫ్ఐ మొబైల్ అయితే మీకు డిస్ప్లే పరంగా బెటర్ అయితే ఉంటుంది అనమాట. మనకి ఇది వచ్చరికి మీకు 120Hz రిఫ్రెష్ అయితే కొన్ని అమోలెడ్ డిస్ప్లే అనమాట. ఇది వచ్చరికి మీకు 144Hz రిఫ్రెష్ అయితే కొన్ని POLED డిస్ప్లే అనమాట. మీకు డిస్ప్లే పరంగా మీకు పోకో ఎఫ్ఐ మొబైల్ అయితే బెటర్ అయితే ఉంటుంది మీకు డిస్ప్లే పరంగా వచ్చేసరికి. మీకు ఇంకా ఓవరాల్గా ఈ రెండు మొబైల్స్ ఏ మొబైల్ తీసుకోవాలంటే మీకు ఎవరైనా స్ట్రిక్ట్లీ మాకు గేమింగ్ కోసమే మొబైల్ కావాలనుకుంటే మనకి పోకో ఎఫ్ఐ మొబైల్కి అయితే వెళ్ళిపోవచ్చు క్లియర్గా అయితే. మీకు కెమెరా పర్ఫార్మెన్స్ అయితే కొంచెం అయితే తగ్గుతుంది, మరీ అంత మేజర్గా అయితే మీకు చెత్తగా అయితే వస్తాయనుకోమాకండి, కొంచెం బెటర్ అయితే ఉంటుంది. కానీ కావాలంటే మీరు ఫుల్ రివ్యూ అయితే నేను ఆల్రెడీ కెమెరా పర్ఫార్మెన్స్ రివ్యూ కూడా నేను ఆల్రెడీ ఒక సెపరేట్ వీడియో అయితే చేశాను అన్బాక్సింగ్ వీడియోలో. పోకో ఎఫ్ఐ మొబైల్ రివ్యూ అయితే చెక్ చేయండి ఒకసారి, కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేసిన అక్కడ నుంచి మీరు కెమెరా పర్ఫార్మెన్స్ దీనిది ఎలా ఉందో మీరు తెలుసుకోవచ్చు. మోటరోలా ఫోన్లో అయితే మీకు కెమెరా అయితే బెటర్ అయితే వస్తుంది అనమాట. మనకి దీంతో పోల్చుకుంటే కెమెరా అయితే బాగానే ఉంటుంది. దాంట్లో వచ్చేసరికి మీకు
మీకు కెమెరా కోసం కావాలనుకుంటే ఆ మొబైల్కి అయితే వెళ్ళిపోవచ్చు. మీరు గేమింగే మాకు బాగా గేమింగ్ హై లెవెల్లో గేమింగ్ ఆడాలనుకుంటే మాత్రం పోకో ఎఫ్ఐ మొబైల్ని అయితే వదులుకోకండి. మీకు గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే మీకు ఎక్స్ట్రీమ్లో అయితే ఆడుకోవచ్చు అన్నమాట. మనకి అల్ట్రా హెచ్డీలో కూడా మీకు ఎక్స్ట్రీమ్ వర్క్ అయితే మీకు బీజీఎంఐ గేమ్ అయితే మనకి ఈ మొబైల్ అయితే ప్లే చేసుకోవచ్చు అనమాట. కాకపోతే మీకు దీంట్లో వచ్చేసరికి ఒక అంత పర్ఫార్మెన్స్ అయితే ఉండదు గేమింగ్ పరంగా వచ్చేసరికి మీకు. ఇది గైస్ ఓవరాల్గా వీడియో మీకు క్లియర్గా అర్థమైపోయింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేసి అయితే వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.